మా జీవితాలు వండుకోకుండా నా తండ్రి ప్రభ మీ దైవజన నోటి ద్వారాగా నా తండ్రి ప్రభ మమ్మల్ని ప్రతి ఒక్కరిని మీరు సరిచేస్తున్న విధానమును బట్టి దేవా మీ పాదాలకు వందనములయ్యా తండ్రి. మేము చీకటి వారము కాదు, వెలుగు సంబంధాలు అని నాయన ప్రభ మీ వాక్యం ద్వారాగా నాయన ప్రభ మాకు తెలియచేశారు ప్రభ తండ్రి. మాకు తెలియని ఎన్నో మాటల ద్వారాగా నా తండ్రి ప్రభ నాయన ప్రభ మమ్మల్ని సరిచేస్తున్న విధానమును బట్టి దేవా మీకు వందనములయ్యా తండ్రి. నాయన ప్రభ అయ్యా మీకు ఆయాసకరమైనది ప్రతి ఒక్కటి కూడా నా తండ్రి మాలో నుంచి తీసివేయడానికి సహాయం చేయండి ప్రభ తండ్రి. అయ్యా ప్రభ అయ్యా మీ రక్షణ దినమందు నా తండ్రి మేము చేసుకున్న వడబడుకుని నా తండ్రి ప్రభ నాయన ప్రభ గట్టిగా పట్టుకుని నా తండ్రి ప్రభ మీ రాకడ సమయంతరం నా తండ్రి ప్రతి ఒక్కరము నాయన ప్రభ కనిపెట్టుకుని ఎదురు చూసే వారంగా ఉండడానికి సహాయం చేయండి నా తండ్రి ప్రభ. అయ్యా మీ వాక్యానుసారమైన జీవితంలో ఇంకను నా తండ్రి ప్రభ మంచి సాక్షి జీవితాన్ని నాయన ప్రభ మేము కలిగి జీవించడానికి కృప చూపించండి నాయన. మరి ఈ దినమందు నా తండ్రి మీ దైవజనుని నోటి ద్వారాగా నా తండ్రి మీరు నాయన ప్రభ మాతో ఏమైతే మాట్లాడనై ఉన్నారో ప్రభ ప్రతి ఒక్క మాటను నాయన ప్రభ మేము సూటిగాను స్పష్టంగాను నాయన ప్రభ వినునట్లుగాను గ్రహించినట్లుగాను సహాయం చేయండి నా తండ్రి ప్రభ తండ్రి. నాయన ప్రభ వచ్చిన బిడ్డలను బట్టి ప్రభ మీకు వందనములయ్యా. రావాల్సిన బిడ్డల్ని త్వరపెట్టి తీసుకురండి నాయన ప్రభ. అయా లైవ్ ద్వారాగా ఎంతమంది అయితే బిడ్డలు నాయన ప్రభ వీక్షిస్తున్నారో ప్రభ వారి హృదయాలను కూడా ప్రభ మీరు తాకి ముట్టండి నాయన ప్రభ. వారిని కూడా నాయన ప్రభ బలపరచం నాయన. మీ దైవజను నా తండ్రి ప్రభ మీ సిలువ చాటును మరుగుపరుచుకుని ఏడంతల ఆత్మశక్తిని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రములు తండ్రి.
మహాగణుడా, నీకు స్తోత్రాలు నాయన. కోట్లాది వందనములు నాయన తండ్రి. గడిచిన వారమంతా నాయన నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి సజీవ లెక్కలో మీరు ఉంచినందుకు మీకు స్తోత్రాలు నాయన. నీ సన్నిధిలో నాయన తండ్రి నీ మాటలు నాయన మేము నాయన వినటానికి మీరు ఇచ్చిన భాగ్యం కొరకే మీకు వందనములు ప్రభువ. దేవా నాయన మరి తండ్రి నీకు స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా మరి ప్రభువ మా బలహీనతను మా అవిధేయతను దయతో క్షమించండి ప్రభువ. అయ్యా మరి తండ్రి నీ సన్నిధిలో మేము నాయన మరి తండ్రి నిర్లక్ష్యముగా నాయన మరి తండ్రి పరధ్యానంగా ఉండకుండా తండ్రి భయభక్తులతో నీ మాటలను నాయన మేము వినటానికి సహాయం చేయండి. వినగలిగే చెవులు మరి తండ్రి గ్రహించే హృదయం మాకు దయచేయండి ప్రభువ. అయ్యా మరి తండ్రి మా ప్రవర్తన అంతా కూడా నాయన నీ అధికారానికి మేము ఒప్పుకొనటానికి నాయన సహాయం చేయండి ప్రభువ. దేవా నాయన అయ్యా మరి తండ్రి వెలుగు సంబంధులంగా మేము నాయన నడుచుకోవటానికి మీరు సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని సరిచేయండి ప్రభువ మరి తండ్రి. అయ్యా ప్రభువ నాయన నీకు స్తోత్రాలు నాయన మరి తండ్రి నాయన. అయ్యా మరి నీ సేవకుడు నాయన మరి తండ్రి నీ మరి తండ్రి వాక్యాన్ని నాయన అందించుచుండగా నీ సిలువ చాటున నాయన మరుగుపరిచి మీరే మాతో మాట్లాడండి ప్రభువ. మరి ఇంకా రానై ఉన్న బిడ్డలను త్వరపెట్టి నడిపించండి ప్రభువ. దేవా నీకు స్తోత్రములు తండ్రి నాయన. ఈ జరగబోయే ఆరాధన అంతట్లో కూడా మీరే ముందుండి మరి నడిపించమని మీరే మహిమ పొందమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 23వ కీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. ఈ సమయంలో రవిబాబు చదివి వినిపిస్తాడు. మనం కలిసి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆరో వచనం వందన కలిపి చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకుని కొద్ది నిమిషాలు మన దేవుని ఆరాధిద్దాం. దేవుని మనసారా మనం కీర్తించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో మనం ఆరాధిద్దాం. ఈ సమయంలో మీ ముందున్న చైర్స్ ఖాళీ ఉంటే దయచేసి వాటిని ఫిలప్ చేయాలని కోరుతున్నారు. మీ ప్రక్కన ఉన్న చైర్స్ కూడా మీరు ఫిలప్ చేయండి, ఖాళీగా ఉంచుకోండి. వెనుక వచ్చే వారికి ఇబ్బంది లేకుండా మీ ప్రక్కన ఉన్న చైర్స్ కూడా మీరు ఫిలప్ చేయండి. ఎస్, మందరం కొద్ది నిమిషం కళ్ళు మూసుకొని మన హృదయం తెరిచి దేవునితో మాట్లాడటకు, పాటలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుని దేవుని స్తుతించటకు మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిను నమ్మినచో సిగ్గుపడనీయవు, నను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిను నమ్మినచో సిగ్గుపడనీయవు, నను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అవునయ్యా, యేసు నీవే ఆధారము,
మరుగుపడనీయము నను నెమ్మదితో నీవే ఉంచెదవు అందరూ చప్పట్లతో తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను యేసు యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము అవునయ్యా యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు ఆపత్కాలమున నమ్ముకొనదగిన ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము అవునయ్యా యేసు యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే ఆధారము యేసు నీవే ఆయనే మనకు ఆధారం, ఆయనే ఆశ్రయించదగినవాడు. ఆయన మీద ఆధారపడుతున్నామా? ఆయనను ఆశ్రయంగా చేసుకున్నామా? విశ్వాసం కలిగిన వారు ఆయనను ఆశ్రయంగా చేసుకుంటారు. మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తుని నీడను విశ్రమించేవాడని వాక్యం చెప్తా ఉంది. ప్రార్థన చేద్దాం. ఆయనను ఆశ్రయంగా చేసుకుందాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకు సురేంద్ర మనల్ని ప్రార్థన నడిపిస్తాడు. ప్రార్థన చేస్తాం. మహాగండ మహోన్నతుడా పరిశుద్ధుడా గొప్ప దేవుడా, నీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, మరొక ప్రార్థనలోకి మనం దినం నాటికి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీవు నాయన ఎంతైనా నమ్మదగిన వాడు, గొప్పవాడు ప్రభా. అలాగే ఇప్పుడు వరకు దైవా నీ పాటల ద్వారా మీరు మహిం పొందుచున్నారని నమ్ముచున్నాను నాయన. నీ సేవకుల్ని ప్రభా మా మధ్యలోకి నాయన నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సేవకుల ద్వారా మీరు మాట్లాడుచున్న ప్రతి ఒక్క మాట కూడా ప్రభా మమ్మల్ని తాకునట్లుగా సహాయం చేయండి. మీరు మా సేవకుల ద్వారా మాట్లాడి ప్రభా మమ్మల్ని సరిచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నిజమేనాయనా, పోయిన వారం మీరు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా. నాయన, పూర్వమందు మేము చీకటి ఉన్నామని ప్రభా, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నామని మీరు మాట్లాడారు నాయన. నిజమే ప్రభా. నాయన, పోత జీవితం నాయన నాయన ఎంతో నాయన భయంకరమైన జీవితంలో ఉన్నప్పుడు ప్రభా మేము నాయన మీరు మీ కృపను బట్టి ప్రభా మమ్మల్ని వెలుగులోనికి తీసుకొచ్చారు ప్రభా. సమాధానమును వెంటాడే కృపను మీరు దయచేశారు నాయన. నాయన మంచి మనస్సును మనస్సాక్షిని మాకు దయచేశారు ప్రభా. నిజంగా ప్రభా నీ వాక్యములో నాయన ఎంతో మేళ్లు పొందుచున్నాం నాయన. ఈ స్థితిలో మేము ఉన్నామంటే కేవలం నీ కృపను బట్టి.
బట్టి నీ వాక్యాన్ని బట్టే ప్రభా, అలాగే నాయన సేవకులు వాక్యం అందించు చూడగా ప్రభా, సోమరిపోతుతనం నిద్రమత్తుతనం మాలో నుంచి తీసివేసి నాయన వినుచున్న ప్రతి ఒక్క మాట కూడా ప్రభా మమ్మల్ని సరిచేసే విధంగా మార్చుకోవడానికి సహాయం చేయండి. మా హృదయంలోనికి నా నీ మాటలు జొప్పించమని వేడుకుంటున్నాం ప్రభా, సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. వచ్చి వెళ్ళి వారంగా ఉంటే ఉపయోగం ఉండదు, కానీ ప్రభా విన్న వాక్యాన్ని ప్రభా నెమరవేసుకునే హృదయాన్ని మాకు దయచేసి ప్రభా నన్ను ఫలించి అభివృద్ధి పొందే కృపను మాకు దయచేయమని, నీకు నమ్మకమైన బిడ్డలుగా మేమందరం ఉండడానికి మీరే సహాయం చేయమని, నీ సేవకులను సిలుగు చాటును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయతో కూర్చుందా. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటండి? ఎఫెసి పత్రిక 5:8 చదవండి ఒకసారి ఆ మాటను. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడ మహోన్నతుడ, మరొకసారి మీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాం మా ప్రభు. అయని వాక్యం ఎంత శ్రేష్టమైంది ప్రభువ, అయని వాక్యం ఎంత సత్యమైంది ప్రభువ. అయ్యా నీ వాక్యాన్ని బట్టే ఆత్మీయంగా మేము బ్రతుకుతున్నాం దేవా, నీ వాక్యాన్ని బట్టే ఆ మునుపటి చీకటి నుండి మేము తప్పించబడ్డాం. అయ్యా సహాయం చేయండి, ఇంకా ఇప్పుడున్న దినాల్లో మేము ఎలా బ్రతకాలో, ఎలా బ్రతుకుతున్నామో, ఎలాంటి మార్పులు మా బ్రతుకులో కావాలో మేము గ్రహించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ మాట్లాడుతున్న మాట అపోస్తలుడైన పౌలు ఈ ఎఫెసి సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎఫెసి పత్రికలో పదే పదే మర్మము 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 అంటాడు. ఇలా ఆ మర్మము మర్మము అని ఆ చెప్తున్న మాటల్లో ఒకనొక మాట ఏంటి అనంటే, ఎఫెసి పత్రిక 6:19 చదవండి ఒకసారి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరచినప్పుడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. వాక్యం ఏం సెలవిస్తూ ఉందో తెలుసండి, సువార్త అనేది మర్మము. ఏంటి ఆ మర్మము అంటే, వాస్తవానికి సువార్త బైబిల్ మన చేతికి రాకముందు మర్మాలు ఉన్నాయి, కానీ బైబిల్ని ఒకసారి దేవుడు లిఖించడం పూర్తి చేసిన తర్వాత చాలామంది ఏమంటారంటే, ఇదిగో మేము ప్రవచనాలు చెప్తున్నాం, మేము మర్మాలు చెప్తున్నాం అని అంటారు. వాస్తవంగా అది వాక్య విరుద్ధమైన మాట. ఎందుకు అంటే ప్రవచనం అనేది యేసుక్రీస్తుని గురించినటువంటి ఆ వార్త, యేసుక్రీస్తుని గురించి మనకు ప్రకటించబడింది, యేసుక్రీస్తుని గురించి ప్రవచించబడింది, ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న అమూల్యమైన మాట ఏంటంటే, ఈ సువార్తను గూర్చిన మర్మము అంటే అర్థం ఏంటంటే, సువార్త అది ఆధ్యాత్మిక జీవితంలో ఆ చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని విమోచించడానికి అది ఉపయోగపడిన అంశం. ఆ చీకటిలో మగ్గిపోతున్న స్థితి నుంచి వెలుతురులోకి తీసుకొచ్చేటువంటి అంశం, ఆ పాపపు బానిస కట్ల నుంచి మనం విమోచించబడడానికి అది కారణం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, అయ్యా నిజమే, దేవుని వాక్యం మనకు దొరకకముందు, దేవుని వాక్యం మనకు అందకముందు, దేవుని వాక్యం మనల్ని తాకకముందు మనం ఆ నిర్జీవమైన స్థితిలో ఉన్నాం. కానీ ఆశ్చర్యం ఏంటి అంటే, ఆ నిర్జీవమైన స్థితి, ఆ చీకటి కలిగిన స్థితి, ఆ బంధకాల నుంచి ఆ కనికరం కలిగిన దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన మనసుల్ని తాకిందో అది మనలను వెలుగులోనికి తీసుకురావడం జరిగింది. సువార్త యొక్క మర్మం అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చచ్చిన వారిని ఎలా బ్రతికిస్తుంది అనడానికి మనమే రుజువు. ప్రియ స్నేహితులారా,
దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ ఒక స్పష్టంగా ఒక మాట చెప్తాడు. బండ గుర్తుగా ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, పూర్వం మీరు చీకటి. ఎవరు చీకటి? మనం అందరం చీకటే. పూర్వము మనం అందరం చీకటే. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు క్రీస్తులో వెలుగై ఉన్నారు. అందుకే అయ్యా, నిజంగా నా జీవితం ఇలా మార్చావా, నన్ను చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకొచ్చావా, అట్లయితే వెలుగుగా నేను బ్రతకడానికి నాకు సహాయం చేయి అంటే ఒక సూచన ఏంటో తెలుసా? అయ్యా, వెలుగుగా బ్రతకడం అంటే అర్థం ఏంటంటే, అక్కడ వెలుగు సంబంధమైన జీవితంలో మంచితనం ఉంటుంది అని చూసాం, నీతి ఉంటుంది అని చూసాం, దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఆ ఆనవాళ్ళు మన బ్రతుకులో కనిపిస్తాయి. సమస్తమైన మంచితనం మన బ్రతుకులో కనిపించాలి. అందుకే మన జీవితంలో ఒకప్పుడు చెడు ఉంది, ఒకప్పుడు కీడు తలంచే మనసుంది, ఒకప్పుడు లోకాన్ని ప్రేమించే మనసుంది. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను, ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చేత మన మనస్సులు గెలవబడిన తర్వాత ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి. అది పేతురు భక్తుడు చెప్పినటువంటి మాటలు మనం చూసాం. మళ్ళీ ఒకసారి ఆ మాట మీ గమనానికి తెస్తాను. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో అక్కడ మాట్లాడుతూ, జీవాన్ని ప్రేమించే స్థితిలోకి వస్తాం. ఎక్కడ నుండి ఎక్కడికి మార్చాడండి ప్రభు, ఎక్కడ నుండి ఎక్కడికి మళ్ళించాడండి మనల్ని. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉన్నవానికి తన చుట్టూ ఏముందో అర్థం కాదు. చీకట్లో ఉన్నవానికి తను ఏ స్థితిలో ఉన్నాడో తనకు అర్థం కాదు. చీకట్లో ఉన్నవానికి తాను ఎటు పోవాలో తనకు అర్థం కాదు. చీకట్లో ఉన్నవానికి తాను ఎటు పోతున్నాడో తనకు అర్థం కాదు. అందుకే ఆ చీకటి నుంచి ప్రభు వెలుపులకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ప్రియ స్నేహితులారా, ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాం కదూ. వెలుగులో ఉన్నామంటే అర్థం ఏంటంటే, మనలో దైవ సంబంధమైన మంచితనం ఉండాలి. రెండవది, నువ్వు నిత్య జీవాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. నిత్య జీవాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? తన నాలుకను అదుపు చేసుకోవాలి, తన పెదవులను అదుపు చేసుకోవాలి, కీడు నుండి బయటికి తొలగిపోవాలి, సమాధానమును వెదకి దానిని వెంటాడాలి. అంటే ఆ జీవితం ఒకసారి బయటపడిన తర్వాత, ఆ ఉచ్చు నుండి, ఊబి నుండి, ఆ యొక్క ఆ మలినము నుండి బయటపడిన తర్వాత స్పష్టమైన వ్యత్యాసం ఉండాలి. ఒకప్పుడు నేను అలా ఉన్నాను, క్రీస్తు పూర్వము, క్రీస్తు ఆ శకము నా జీవితం ఇది. ఆ స్పష్టత కనిపించాలి. ఏమండి, గడిచిపోయిన ఒక్క క్షణాన్నైనా మళ్ళీ మీరు వెళ్ళి అనుభవించగలరా? ఒక్క గంటనైనా, గడిచిన గంటను అనుభవించగలరా? అయిపోయిందంతే. మన జీవితాల్లో కూడాను మనం ఏదైతే దాటి వచ్చామో, ఆ దాటి వచ్చినటువంటి పాత స్థితి, ప్రాచీన తత్వం, అవి మన జీవితాల మీద ఏలుబడి చేయకూడదు, చెయ్యనివ్వకూడదు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, అవునండి, పాత స్థితిలో చచ్చిన వారిగా ఉన్నాం. ఇంకా చెప్పాలంటే లోక సంబంధమైనటువంటి ఆలోచనలకు తగినట్లు బ్రతికాం, ప్రపంచ ధర్మానికి తగినట్లు బ్రతికాం. ఇంకోటి, ప్రపంచ ధర్మానికి తగినట్లు బ్రతకడం అంటే మూఢనమ్మకాలు ఉన్నాయి మనకి, విడిచి వచ్చినటువంటి ఆచారపరమైనటువంటి అలవాట్లు ఉన్నాయి, విడిచి వచ్చినటువంటి శరీర సంబంధమైన అలవాట్లు ఉన్నాయి. ఇంకా మంగళవారం అంటారు, శుక్రవారం అంటారు, తుమ్మకూడదంటారు, దగ్గకూడదంటారు, ఇటువంటి ఆలోచనలన్నీ ఇంకా మన జీవితంలో ఉన్నాయి. ప్రపంచ ధర్మాన్ని అనుసరిస్తే నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? ప్రశ్న. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, చీకట్లో ఉన్నప్పుడు మనం ఎలా బ్రతికామో తెలుసా అండి? ఎలా బ్రతికామో అంటే, శరీరానికి మనసుకు తోచినటువంటి కోరికలను నెరవేర్చుకుంటూ బ్రతికాం, నిర్భయంగా శరీరానికి మనసుకు తోచినట్లు బ్రతికేశాం. అది అయిపోయింది, అది చీకటి దినాలు. కానీ దేవుని యొక్క వాక్యం చేత కడగబడిన తరువాత, గెలవబడిన తరువాత, భద్రపరచబడిన తరువాత, నువ్వు వెలుగు సంబంధవి అని దేవుడు ప్రకటించిన తరువాత మన బ్రతుకులో ఆ ప్రాచీన స్థితి ఉండకూడదు. నీ శరీరానికి మనసుకు కలుగుతున్న ఆలోచనలను దేవుని అదుపులో, వాక్యపు అదుపులో ఉంచాలని వాక్యం సెలవిస్తూ ఉంది.
ఇవన్నీ కూడా చాలా వివరంగా మనం గత వారం మనం చూసాం. అందుకే కనికరం కలిగిన దేవుడు ఏం చెప్తా ఉన్నాడో తెలుసా అండి? పేతురు భక్తుడు మాట్లాడుతున్న ఆ మాటని మనం చూసాం. ఆయన అంటాడు మొదటి పేతురు పత్రిక 1:14-16 అక్కడ ఏమన్నాడంటే, అయ్యా నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా ఏం చేయాలంటే పరిశుద్ధులుగా బ్రతకాలి. మొట్టమొదటి నియమం ఎవరికి? వెలుగు సంబంధులుగా జీవిస్తున్న వారికి. మీరు చీకటి నుంచి వెలుపలకు వచ్చారుగా, మళ్ళీ ఆ ప్రాచీన స్వభావం కానీ ఆశ కానీ అలవాటు కానీ ఆలోచన కానీ నీ మనసులో మెదులుతుంది అంటే నువ్వు చీకట్లో ఉన్నావేమో అనే భ్రమ కలుగుతుంది, అనుమానం వస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న సత్యం ఏంటి అంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. కండిషన్ నెంబర్ 1, మీరు ప్రియమైన పిల్లల వలె బ్రతకాలి. ప్రియమైన పిల్లల వలె దేవుని మనసును మెప్పించే బిడ్డలుగా, దేవుని యొక్క హృదయాన్ని తృప్తిపరిచే పిల్లలుగా మనం బ్రతకాలని వాక్యం చెప్తా ఉంది. నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకురాను. ఇక్కడ మాట్లాడుతున్న అమూల్యమైనటువంటి ఆ మాటలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే, పూర్వం అజ్ఞాన దశలో ఉన్నారు, ఇంకా కనీసం నీ ఆత్మ నిన్ను హెచ్చరించకపోతే ఎట్లా? మొండిగా ఉంటావే, కఠినంగా బ్రతికేస్తావే. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తా ఉందో తెలుసా? 1, పరిశుద్ధతకు భంగం కలగకుండా బ్రతకండి. ప్రతి నిమిషం కూడా దేవుని కనులు నిన్ను చూస్తున్నాయన్న ఉద్దేశంతో మనస్ఫూర్తిగా. 2వ విషయం ఏంటి అనంటే, మీరు ప్రియమైన పిల్లల్లా బ్రతకండి. 3వది, పూర్వపు అజ్ఞాన దశ మీరు విడిచి వచ్చిన జీవితం మళ్ళీ మీ మీద ఆ ప్రభావాన్ని చూపించనివ్వకుండా బ్రతకండి. ప్రియ స్నేహితులారా, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మీ సమస్త ప్రవర్తన యందు దేవుడు నన్ను చూస్తున్నాడన్న భావన కలిగి జాగ్రత్తగా బ్రతకండి అంటాడు. అందుకే చీకటిలో ఉన్నప్పుడు మన స్థితి ఎట్లా ఉందో మనం చూసాం. 2వది, వెలగడం మన విధి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం, ఎందుకు వెలగాలి? ఎందుకు వెలగాలంటే చీకట్ల నుంచి మనం బయటికి తేబడ్డాం కాబట్టి. వెలుగుతున్న జీవితానికి నిదర్శనం ఏంటి అంటే, మనం దేవుని యొక్క వెలుగులో నడవాలని వాక్యం చెప్తా ఉంది, వెలుగును నమ్మాలని వాక్యం చెప్తా ఉంది. వెలుగును నమ్మడం అంటే అర్థం ఏంటో తెలుసా? వెలుగు అంటే నిజమైన వెలుగు యేసుక్రీస్తు అని మనం చెప్పుకున్నాం. అందుకే నేను ఈ మాటల్ని మీకు అలా జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాను. నిజమైన వెలుగు యేసుక్రీస్తు. అందుకే వెలుగును నమ్మాలి. ఏమని నమ్మాలో తెలుసా? కొన్నిసార్లు నేను తడబడినా పడిపోయినా ఆ కనికరం కలిగిన దేవుడు తిరిగి నన్ను పట్టి పైకి లేవనెత్తుతాడు, నన్ను విడిచిపెట్టడు అని నమ్మాలి. విశ్వాస జీవితంలో తడబాట్లు కలుగుతాయిగా, పొరపాట్లు జరుగుతాయిగా. ఈ పరిస్థితుల్లో ఇక ఆ పడిన స్థితి పతనానికే దారితీస్తుంది అని అనుకోకుండా, కనికరం కలిగిన దేవుడు మళ్ళీ నన్ను తిరిగి లేవనెత్తుతాడు అనే ఆ నమ్మిక గుండెల్లో కలిగి ఉండాలి. ప్రియ స్నేహితులరా, అంత మాత్రమే కాదు, వెలుగును ధరించుకున్న వారిగా బ్రతకాలి. యేసుక్రీస్తు లోకానికి వెలుగు కనుక ఆ వెలుగును మనం ధరించుకున్న వారిగా మనం బ్రతకాలి. 3వది ఏంటో తెలుసా? మనం లోకానికి వెలుగుగా ఉండడానికి పిలువబడ్డాం. ఒకప్పుడు చీకటిగా ఉన్న మన జీవితాల్లో దేవుడు దేన్ని ఆశిస్తున్నాడో తెలుసా? మనం ఆ కనికరం కలిగినటువంటి దేవుని యొక్క దృష్టికి లోకానికి వెలుగుగా ఉండడానికి ఆ దేవుని తరపున మనం పిలువబడ్డాం. ఇంకొక మాట ఏంటంటే, మీరు లోకానికి వెలుగుగా ఉండడానికి ముందు హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేయడం అంటే అర్థం ఏంటంటే, ఇంటనున్న వారికి వెలుగునివ్వాలి. ఇంటనున్న వారికి, నేను నిజంగా అడుగుతున్నానండి ఒక మాటని, నీ ఇంట్లో నీ సాక్ష్యం బాగుందని చెప్పగలవా? నీ మాట, నీ యొక్క క్రియ, నీ ఆలోచన, నీ ఆశ, నీ అంతరంగం, నీ యొక్క మనస్సు, నీ మనస్సాక్షి, దీన్ని బాగా ఎరిగిన వారు తప్పకుండా కుటుంబ సభ్యులను తప్పదు. అయితే ఈ కుటుంబ సభ్యులు నిన్ను ఆదర్శంగా తీసుకునేటట్లు కుటుంబంలో నువ్వు ప్రార్థనాపూర్వకంగా మాదిరికరంగా ఆదర్శప్రాయంగా బ్రతకగలుగుతున్నావా?
పూర్వము చీకటి అప్పుడు నిన్ను ఎవరు పట్టించుకోలా, నువ్వేం చెప్తే అది చెల్లింది. కానీ ఇప్పుడు నువ్వు వెలుగు, ఇప్పుడు నువ్వు వెలుగు కాబట్టి ఆ వెలుగు సంబంధుల వలె నిజంగా బ్రతుకుతున్నామా? ప్రశ్న ఇది. ప్రియ స్నేహితులారా, ఎంత క్యాజువల్గా బ్రతికేస్తారండి కొద్దిమంది వారి యొక్క జీవితాల్లో. దేవుని వాక్యంతో సంబంధం ఉందో లేదో కూడా అర్థం కాదు వారి మాటలు వింటే, వారి ప్రవర్తన చూస్తే. దేవుని యొక్క సన్నిధిలో వారు ఎంత నమ్మకంగా, ఎంత సమర్పణ కలిగి, ఎంత భక్తిగా బ్రతుకుతున్నారు అనేది కొన్నిసార్లు వారి యొక్క మాటల్ని క్రొత్త వారు వింటే దాన్ని అర్థం చేసుకోలేరు అసలు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, మీరు తప్పనిసరిగా మీరు ఇంటనున్న వారికి వెలుగునివ్వండి, మిగతా వారు ఉజ్జీవించబడడానికి కుటుంబంలో ప్రార్థన ధూపం నిరంతరం ఎగసిపడాలంటే నీ మోకాళ్ళు ముందు మోకరించాలి, నీ చేతులు ముందు పైకి ఎత్తబడాలి, నీ పెదవులు ముందు తెరవబడాలి, నీ స్తుతులు దేవుని సన్నిధికి చేరాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో, ప్రస్తుతిస్తూ ఉంటావో, నువ్వు ఆక్రందన చేస్తావో, ఆశతో ప్రార్థిస్తావో, నీ ప్రార్థన ధూపం నీ ఇంట నుండి ఆ పరలోకపు సింహాసనం దగ్గరికి ఎగసిపడుతూ ఉన్నప్పుడు దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదము నీ కుటుంబంలో ఉంటుంది. దేవుని యొక్క ప్రమాణం అది, దేవుని యొక్క ప్రమాణం. నేను అందుకే మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. మీరు దేవుని వాక్యం చేత మీరు ఒకటి నమ్మారు, రెండవది దేవుని యొక్క వాక్యాన్ని ధరించారు, మూడవది మీ కుటుంబంలో మీరు వెలుగుతున్నారు, నాలుగవ దశ ఏంటి అంటే మీరు జీవవాక్యమును చేత పట్టుకొని వెలుగుతున్న జ్యోతుల వలె. ఇప్పుడు వాక్యం ఎక్కడుంది? చేతిలో ఉంది. ఈ వాక్యం నీ గుండెల్లోకి వచ్చిన తర్వాత నువ్వు అపవాదిని ఎదిరించగలిగే ఆ సత్తువ నీ బ్రతుకులో వస్తుంది. ఎందుకు గెలవలేకపోతున్నామో తెలుసా? ఎందుకు మన సమస్యలను మనం అధిగమించలేకపోతున్నామో తెలుసా? ఒక మాట అంటాడండి యాకోబు, ఒక మాట అంటాడు, మీరు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక. చాలాసార్లు అపవాది మనకు ఎదురు తిరగడానికి గల కారణం ఏంటి అనంటే, మనం దేవునికి లోబడడం అనేటువంటి ఆ అంశంలో మనం కాస్త శృతి తప్పుతున్నాం. నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. దేవునికి లోబడే విషయంలో ఎప్పుడైతే మనం శృతి తప్పుతామో, పరిస్థితులు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే దేవునికి లోబడిన తర్వాతే సమస్యలు సద్దుమణుగుతాయి అని అర్థం చేసుకొని మళ్ళీ మన మనసును దేవుని యొక్క పాదాల దగ్గర మనం కుమ్మరించగలుగుతామో, అప్పుడు కనికరం కలిగిన దేవుడు పరిస్థితులు అన్నిటినీ కూడా నీ అదుపులోకి తీసుకొస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్న సత్యం ఏంటి అంటే, వాక్యం నీ చేతిలోనే కాదు నీ గుండెల్లోకి రావాలి, ఆ వాక్యం నీ బ్రతుకులో క్రియ చేయడానికి నువ్వు అనుమతించాలి. ఎక్కడెక్కడ మనం దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకోలేక ఆయనకు లోబడలేకపోతున్నామో, దాన్ని అర్థం చేసుకొని సాధన చేసి దేవునికి మన మనస్సును, మనస్సాక్షిని అప్పగించాలి. దేవా లోబడుతున్నానయ్యా నీకు, అయ్యా నీకు లొంగుతున్నాను ప్రభు, నేను అయ్యా నేను సరిచేసుకుంటాను ప్రభు నీ సన్నిధిలో. ఫైన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఒకటి చీకటిలో మన స్థితి, రెండవది వెలగడం మన విధి, మూడవది ఏంటో తెలుసండి, మసకబారిన మనస్థితి. మసకబారిన మనస్థితి. ఎందుకు ఈ మాటను మనం ఇట్లా అనుకుంటున్నామంటే, కొన్నిసార్లు దేవునితో సంబంధం ఉంటుంది, దేవునితో స్నేహం చేస్తూనే ఉంటాం, కానీ దేవునితో కలిసి నడిచాం, దేవుని వాక్యం తెలుసు, దేవునితో స్నేహం చేశాం, కానీ ఎందుకో కొన్నిసార్లు మన జీవితాల్లో అన్ని ఒడుదుడుకులు, అపశృతులు కలుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే మన హృదయాన్ని కలవరపరిచేది, మన మనసులను ఆలోచింపచేసేది, మన హృదయాన్ని వెంటనే నిలబడి పరీక్షించుకునేలా చేసేది ఏంటి అనంటే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము
4:5 వచనాలు ఒకసారి మనం చదువుదాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగాక. 4 ఏముంటాడు తెలుసా అండి? ఏముంటున్నాడంటే, ఏ లేదులేవయ్యా, నువ్వు ఒకప్పట్లో లేవు. ఇద్దరు స్నేహితులు కలుసుకున్నప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు, ఒకవేళ ఫోన్స్ చేసుకోవట్లేదు, మాట్లాడుకోవట్లేదు, దూరంగా ఉన్నారనుకోండి, ఒకవేళ మనం ఫోన్ చేసిన అవతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకోండి, అకస్మాత్తుగా ఒకవేళ కలిస్తే అప్పుడు వెంటనే ఏముంటుంది తెలుసా? నువ్వు చాలా మారిపోయావయ్యా, నువ్వు చాలా మారిపోయావు. ఏ భలేవాడు, అదేం లేదు, అట్లేం లేదు. ఎందుకంటున్నావు అట్లా అంటే, లేదులే, ఒకప్పుడు నీకు ఉన్న ప్రేమ నా మీద లేదు. ఎందుకు అంటే, నేను పిలుస్తున్నాను స్పందించట్లా, నేను నీతో గడపాలని నేను కోరుకుంటున్నాను, నువ్వు సమయం ఇవ్వట్లా. చాలాసార్లు వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నీకు ఒకప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదు అని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియ స్నేహితులరా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఓ చిన్న ప్రశ్న మీ స్నేహితునిగా, మీ శ్రేయోభిలాషిగా ఈ మాట మీతో పంచుకుంటున్నాను. దేవుని మీద నీకు ఒకప్పుడున్న ప్రేమ ఇప్పటికీ అంతే పాళల్లో ఉంది అని ధైర్యంగా చెప్పగలవా? ధైర్యంగా చెప్పగలవా? నీ చేతులెత్తొద్దు, అవును అని బిగ్గరగా చెప్పొద్దు. నీ మనస్సాక్షి లోతుల్లో ఈ ప్రశ్న ఎగసిపడతా ఉన్నప్పుడు దాన్ని ఫేస్ చేయడానికి నీకు ధైర్యం ఉందో లేదో చెప్పు. ఏదో ఒక కారణాలు చెప్తావు, ఏదో ఒక కారణాలు చెప్తావు, కానీ అల్టిమేట్గా జరుగుతుంది ఏంటి అంటే, నువ్వు దేవునిలో చల్లారిపోతున్నావు. ఒకప్పుడు నీకున్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు. అయ్యా, ఈ లోకంలో నువ్వు దేనికోసం బిజీగా ఉంటున్నావు, దేని కొరకు పరుగులెడుతున్నావు, దేనిని బట్టి నువ్వు ఒత్తిడికిలోనై టెన్షన్ పడుతూ దాన్ని సాధించాలని సంపాదించాలని పరుగులు తీస్తున్నావో, ఆశ్చర్యం ఏంటంటే అవన్నీ ఇక్కడే వదిలిపెట్టేస్తాం. దేని కొరకు ప్రయాసపడాలో, ఎప్పుడు మనతో ఉండేది ఏదో, మనతో ఉండాల్సింది ఏదో, ఆ నిత్యత్వం కోసం పరిగెత్తే ఆ అంశంలో మనం వెనకడుగు వేసేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న సత్యం ఏంటో తెలుసా? ఒకప్పటి ఆ ప్రేమ నీలో నిజంగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉందా? ఒకప్పటి ప్రేమ నీ గుండెల్లో నిజంగా నిలబడుతుందా? చిన్న చిన్న కారణాలకి నువ్వు దేవునికి దూరం అయిపోతావే. ఇక నువ్వు దేవునికి లోబడింది ఎక్కడా, నువ్వు దేవునికి లోబడింది ఎక్కడా అని పరిశుద్ధాత్ముడు ప్రశ్నిస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, 5 కూడా ఇక్కడ మనం చదివేమనుకోండి, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని. మళ్ళీ నీ మనసు మార్చుకోవాల్సిన పరిస్థితి, అవసరత వచ్చింది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఒకప్పుడు నువ్వు మంచి స్థితిలో ఉన్నావు, ఒకప్పుడు నువ్వు మంచిగా ఉన్నావు, కానీ నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో అది నీకు అర్థం కావడం లేదు. దీన్ని ఏమంటారంటే, నులివెచ్చని స్థితి అని అంటాడు. ప్రకటన 3:16 మనం చూస్తే, నులివెచ్చని స్థితి. అందుకే ఇక్కడ ఉన్న ఈ మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, పూర్తిగా మనకు విశ్వాసం లేదా అలా అనడానికి వీల్లేదు, పూర్తిగా మనకు భక్తి లేదా అలా అనడానికి కూడా వీల్లేదు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మనం అసంతృప్తికరమైన భక్తిని మనం కలుగున్నాం. అంటే ఎంత వేదనకరమైన దారుణమైన పరిస్థితిలో మనం బ్రతుకుతున్నామంటే, నులివెచ్చని స్థితి. అందుకే చూడండి ఇక్కడ వాక్యంలో ఏమని చెప్తాడంటే, నువ్వు నులివెచ్చనిగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించాను. ఉమ్మివేశాను కాదు, నిన్ను నా నోట నుండి ఉమ్మివేయాలి అనే మనసు కలుగుతుంది నాలో. నిన్ను నా నోట నుండి ఉమ్మివేస్తే ఏమవుతుందో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, నువ్వు వెలుగు సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు, కానీ నీలో చీకటి ఆనవాళ్ళు కనబడడానికి ఎందుకు అనుమతిస్తావు?
దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న సత్యం ఏంటి అనంటే, ప్రియ స్నేహితులరా, మనం ఎంతగా దేవుని హత్తుకొని బ్రతుకుతున్నాం. నేను ఒక మాట చెప్పిన, నులివెచ్చని స్థితి అంటే దాని క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో తెలుసా? నులివెచ్చని స్థితి అంటే దాని యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో తెలుసా అండి? ఒకటి, చెవియొగ్గని స్థితి. మొట్టమొదటిది చెవియొగ్గని స్థితి. ఇది అన్ని సమస్యలకు కారణం. పరిశుద్ధ గ్రంథం నుండి రెండవ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానమును పంపినను వారు చెవియొగ్గకపోయిరి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సమస్య ఏంటో తెలుసండి, దేవుడు పదే పదే తన పిల్లల్ని ఆత్మీయంగా మేల్కొల్పాలని ప్రయత్నిస్తాడు, మీరు ఎప్పుడైనా మీ పిల్లలు స్కూల్కి రెడీ అవ్వాల్సిన టైంలో పడుకొని నిద్రపోతున్నారనుకోండి, ఏం చేస్తారో తెలుసా? వారిని ముందు చాలా నెమ్మదిగా నానా బుజ్జి అని లేపుతారు. రెండోసారి ఇంకా లేవకపోతే, అయ్యా టైం అవుతుంది లేయమ్మా అంటారు. మూడోసారి కూడా లేవకపోతే, చెప్పేది నీకేనా, లేవమంటున్నానా, ఇంక ఎన్నిసార్లు తిరగాలి నేను అటు ఇటు వంటగదిలోకి ఇక్కడికి, త్వరగా లే. నాలుగోసారి ఏసానంటానా. కారణం ఏంటంటే ఆ మత్తు వదలాలి. అందుకే దేవుడు కొన్నిసార్లు హెచ్చరిస్తాడు, అందుకే దేవుడు మందలిస్తాడు. నీ మీద కక్ష కాదు దేవునికి. నిన్ను పోగొట్టుకోవడానికి దేవుడు మాట్లాడడంలా, నిన్ను దూరం చేసుకోవడానికి దేవుడు మాట్లాడడంలా, నిన్ను మేల్కొలపాలి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ వాడుతున్న మాట ఏంటంటే, ఆ మనుష్యకును అతని జనులకును వర్తమానమును పంపినను వారు చెవియొగ్గకపోయిరి. అవునండి, చాలా జీవితాలు దేవునితో సంబంధం కలిగి ఉండి కూడా చెవియొగ్గని స్థితిలో ఉంటారు. దట్ ఈస్ మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్. చెవియొగ్గని స్థితి అత్యంత ప్రమాదకరమైన స్థితి. అందుకే చూడండి, ఆదాముని దేవుడు పిలిచి అన్నాడు, అయ్యా నేను ఇంత పెద్ద ఏదెను తోటను చేశాను, ఈ తోటలో నీకు అంత స్వేచ్ఛ ఇచ్చా, తోట మీద అక్కడ ఉన్నటువంటి జంతువుల మీద ప్రతి ప్రాణి మీద కూడా నీకు అధికారాన్ని ఇచ్చాను, నువ్వు తినాలి అనుకుంటే ఇదిగో ఈ పళ్ళు ఉన్నాయి, ఆహారంగా నువ్వు ఏదైనా తీసుకొని తిను, కానీ ఆ ఫలానా చోటకు మాత్రం నువ్వు వెళ్ళొద్దు అని అంటే, ఆదం చేసిన పని ఏంటో తెలుసండి, దేవునితో స్నేహం ఉంది, చల్లవేళలో దేవుని కలుస్తాడు, దేవుని మనసు తెలుసు, దేవుని ఆజ్ఞ కూడా తెలుసు, కానీ తాను చేసిన పని ఏంటో తెలుసండి, తినవద్దు అన్న పండుని తినడం. అందుకే మీరు తర్వాత జాగ్రత్తగా చూడండి, మీరు ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనంలో నేను వద్దన్న పండు తిన్నావుగా, నేను వద్దన్న పని చేసావుగా, నిన్ను బట్టి ఈ నేల శపించబడింది అని అంటాడు. అప్పటి నుండి భూమి మీద ముళ్ళ తుప్పలు గచ్చపొదలు మొలవడం ప్రారంభమైంది. కారణం ఏంటో తెలుసా? వద్దు అన్న పని దేవుడు ఏ విషయంలో చెప్పాడో ఇక ఆ హెచ్చరిక నీ గుండెల్లో లోతుగా నాటుకుని ఉండాలి. వద్దు అంటే దాని అర్థం ఏంటంటే వద్దనే అర్థం. ప్రియ స్నేహితులరా, దేవుడు వద్దన్న కొన్ని విషయాల్ని, దేవుని దగ్గర నేను వదిలేస్తున్నాను అని మనం చెప్పిన కొన్ని విషయాల్ని, నువ్వు చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాటితో స్నేహం చేస్తే, నువ్వు మళ్ళీ వాటిని కోరుకుంటూ ఉంటే, వాటిని రహస్యంగా నువ్వు చెలిమి చేస్తూ ఉంటే, నువ్వు చీకట్లో ఉన్నావా వెలుగులో ఉన్నావా? ప్రశ్న. రెండవది, దేవుడు బిలామును పిలిచాడు. బిలామును పిలిచి, ఇదిగో ఆ రాజు నిన్ను పిలుస్తున్నాడయ్యా, ఆ రాజు ఇశ్రాయేలును శపించమంటున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని శపించొద్దు, నేను నీకు చెప్తున్న మాట ఏంటి అంటే, వారు ఆశీర్వదించబడిన వారు, వారిని శపించొద్దు అని దేవుడు చెప్పాడు. వెంటనే బిలాం ఏం చేస్తాడంటే, రాజు పంపించిన మనుషుల దగ్గరకు వచ్చి వెంటనే అంటాడు, యెహోవా నాకు సెలవివ్వలేదు, చెప్పేశావుగా, వెళ్ళిపోయారుగా, వెళ్ళిన తర్వాత అతనికి ఏం కావాలంటే అది ఇస్తానయ్యా
ఆ బిలాముని ఒక్కసారి ఇశ్రాయేలు ప్రజల్ని శపించమని చెప్పు, అతనికి ఏది కావాలంటే అది ఇస్తాను అని రాజు కబురు చేస్తే, అప్పుడు బిలాము అంటాడు, నా ఇంటడి బంగారాన్ని నాకు ఇచ్చినా సరే, అంటే నీ మనసు ఎంత మీద ఉంది, బండెడు బంగారం ఇంటడి బంగారం నీకు కావాలా? అందుకే వెంటనే ఏం చేస్తాడు తెలుసా, దేవుడు వద్దని చెప్పాడయ్యా, మళ్ళీ మళ్ళీ నన్ను ఎందుకు తొందర చేస్తారు, నేను ఈ విషయంలో మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళే ఆ ధైర్యం నాకు లేదని చెప్పలా. దేవుడు వద్దని చెప్పాడు నిజమే, సరే ఈ రాత్రికి మీరు ఇక్కడ ఉండండి, మళ్ళీ నేను దేవుని దగ్గరికి వెళ్ళి అడుగొస్తా. దేవుడు వద్దని చెప్పిన దాని మీద ఎందుకు నీ మనసు చావడంలా? దేవుడు వద్దని చెప్పేశాడు కదా, చెప్పిన తర్వాత ఎందుకు దేవుడు వ్యతిరేకిస్తున్న దాని మీద నీ ఆశ చంపుకోవడంలా? ప్రియ దేవుని బిడ్డలారా, మసకబారిన ఆత్మీయ స్థితిలో అత్యంత ప్రమాదకరమైంది ఏంటి అనంటే మాట వినకపోవడం. అందుకే జాగ్రత్తగా ఈ మాటను అర్థం చేసుకుంటే, సౌలును పిలిచాడు, సౌలును మరి అమాలేకుల మీదకి వెళ్ళి అక్కడ మరి దేవుడు చెప్పిన ప్రకారం అన్ని చేసుకుని రమ్మని పంపిస్తే తనకు నచ్చినట్లు చేసుకొని మిగతా తిరిగి వచ్చాడు అతను. దేవుడు దానికి ఏం జవాబు చెప్పాడో తెలుసండి, నువ్వు చేసిన పని ఏంటంటే నేను వద్దు అన్నదాన్ని నువ్వు చేసావు, కాబట్టి నువ్వు నా మీద తిరుగుబాటు చేసిన దానితో ఇది సమాధానం. దేవుని మాట వినకపోవడం, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం చూస్తే, తిరుగుబాటు చేయుట అంటే ఎక్కడ ముడిపెట్టాడో చూస్తారా, దానికి ముందున్న వచనాలు కూడా మనం చూస్తే అక్కడ సౌలు చేసినటువంటి ఆ మిస్టేక్ ఏంటో అర్థమవుతుంది మనకి. అందుకే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నువ్వు దేవుడు వద్దన్న పని చేసావు, అది దేవుని మీద తిరుగుబాటు చేయడంతో సమానం. దేవుని మీద తిరుగుబాటు చేయడము అనంటే సోద చెప్పుటతో సమానం అంటాడు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవుని వాక్యాన్ని గుండెల్లోకి చొరబడిన తర్వాత దాన్ని అడ్డగించడానికి ఎందుకు అనుమతిస్తున్నావు? దేవుని వాక్యాన్ని గుండెల్లో పనిచేయడం ప్రారంభించిన తర్వాత నువ్వు దాన్ని ఎందుకు కొన్నిసార్లు చల్లారుస్తున్నావు? ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న సత్యం ఏంటి అనంటే, ఆయన ఆలోచనట్టు నువ్వు గ్రహించాలి, ఆయన ఆలోచనట్టు నువ్వు అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మన జీవితంలో మనం ఏం చేస్తున్నామో తెలుసా, మనకు తోచినట్లు లేదా మనకు నచ్చినట్లు. అందుకే ఈ విననొల్లని స్థితి మన జీవితంలో మనకి ఏం చేసేస్తుందంటే, మనకు వేరొక నియమానికి మనం కంట్రోల్ అయ్యేలా, దేవుని వాక్యం ఇక మనలో పనిచేయదు వేరొక నియమానికి. అందుకే మనం చూస్తాంగా రోమపత్రిక 7వ అధ్యాయం 22-23 వచనాల్లో అక్కడ మనం చూస్తాం ఒక మాటని, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచు ఉన్నాను, కానీ వేరొక నియమమున అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచు ఉన్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది అంటాడు. ప్రియ స్నేహితులరా, వేరొక నియమం. దేవుని యొక్క వాక్యం తెలుసు, దేవుని వాక్యంతో స్నేహం చేయడానికి మనం ఇష్టపడ్డాం, దేవుని వాక్యంతో కలిసి ప్రయాణం చేయడానికి మనం ఇష్టపడ్డాం, కానీ బాధకరమైన విషయం ఏంటంటే వేరొక నియమము మనల్ని రూల్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది, దీన్ని గ్రహించలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వెలుగు సంబంధులు, గుర్తుందా? మీరు చీకటి నుంచి బయటకు తెప్పించబడ్డారు, మీరు చీకట్లోంచి మీరు విడిపించబడ్డారు, అంధకార సంబంధమైన అధికారం నుంచి మీరు విడిపించబడ్డారు. మీరు విడిపించబడిన తరువాత మళ్ళీ మీ జీవితాలు వెలుగుమయంగానే ఉండాలి, కానీ మళ్ళీ ఆ చీకటి ఆనవాళ్ళు, ఆ మసక బారిన స్థితి ఎందుకు బ్రతుకులో కలగడానికి మీరు అనుమతిస్తున్నారు? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఈ విననొల్లని స్థితి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది అనంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను నేను సూటిగా ఒక మాట చెప్తానండి,
ఒకటి ఈ విననొల్లని స్థితి వేరొక నియమం అనే కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయేలా చేస్తుంది. ఎందుకంటే దేవుని గద్దింపును హెచ్చరికను మనం ఖాతరు చేయకపోతే. రెండవది మన హృదయము మాయలో చిక్కే అవకాశం ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని దేవుని గద్దింపును మనం ఖాతరు చేయమో నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు వేరొక మాయలో చిక్కే ఆ ప్రమాదం ఉంటుంది ఆత్మీయ జీవితంలో. ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. ఆధ్యాత్మికంగా ఒకప్పుడు చురుగ్గా ఉన్న మన జీవితాలు ఎందుకు మత్తులో జోగుతున్నాయో తెలుసా? ఆసక్తి చచ్చిపోయిందండి, ఆసక్తి చచ్చిపోయింది, అనుమానం లేదు. ఒకప్పుడు దేవుని వాక్యం కోసం ఎంత తపించావు, ఒకప్పుడు దేవుని వాక్యానికి ఎంత ముఖ్యత్వాన్ని ఇచ్చావు, ఒకప్పుడు దేవుని వాక్యం కోసం ఎంత పరితపించావు, ఒకప్పుడు దేవుని వాక్యం కోసం ఎంత కనిపెట్టావు. అందుకే కొన్నిసార్లు మన హృదయం మాయలో చిక్కే ఆ పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. మాయలో చిక్కడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యం కంటే మరేదైనా అంశం మీద మనసు పారేసుకోవడం, దానికోసమే ఆలోచించడం, దానికోసమే ఎదురు చూడడం, దానికోసమే. నేను వేదంతో చెప్పిన ఒక మాటని, పరిశుద్ధ గ్రంథంలో సెలవిచ్చినటువంటి మాటను మనం జాగ్రత్తగా చూస్తే, ద్వితీయోపదేశకాండం 11:16 మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచిపెడితే అది అత్యంత ప్రమాదకరమైన విషయం. మీ హృదయము మాయలలో చిక్కితే అది త్రోవ విడిచిపెట్టేస్తుంది. నువ్వు దేవుని వెంబడిస్తూ నమ్మకంగా నడిచావు కదా, దేవుని వెంబడిస్తూ ప్రయాణం చేయడానికి ప్రారంభించావు కదా, నీ ఇన్ని సమస్యలకు కారణం ఏంటో తెలుసా? నువ్వు త్రోవ విడిచిపెట్టావు. ఎక్కడ మార్గం తప్పావో ఇప్పుడైనా ఆలోచన చేసావా? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఇది మసకబారిన స్థితి. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం, అప్పుడప్పుడు కనబడతాం, దేవునితో స్నేహం చేయాలని ఇష్టపడతాం, దేవుని కోసం మరి అడుగులు వేయాలని ఇష్టపడతాం, కానీ చాలాసార్లు మార్గం తప్పిపోతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అనంటే, కొందరు, నేను వేదంతో ఈ మాట చెప్తున్నానండి, ఒక్కొక్కరు ఒక్కొక్క గాలానికి చిక్కుపోతారండి. వాడు గాలము వేసి గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో అందరినీ కూర్చుకొని వాడు సంతోషపడి గంతులు వేస్తున్నాడు. హబక్కు గ్రంథం 1:15 చెప్తున్నా ఈ మాట. వాడు గాలం వేస్తే దొరికిపోతున్నావు నువ్వు. గాలం ఎక్కడో ఉంటే నువ్వు వెతుక్కుంటూ వెళ్తున్నావు కొన్నిసార్లు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? నువ్వు వెలుగబ్బా, నువ్వు వెలుగు. ఎందుకు నువ్వు చిన్న చిన్న గాలాలకు దొరికిపోతున్నావు? చీకట్లో ఉన్నప్పుడు అంటే నీకు తెలియలా, ఇప్పుడు నువ్వు వెలుగుగా మారావు కదా. నువ్వు వెలుగుగా మారిన తర్వాత కూడా నీ మనసు నియంత్రణలోకి రావడం లేదంటే రీజన్ ఏంటి? నీ మనసు ఇప్పటికీ కూడా దేవుని వాక్యపు అదుపులోకి రావడం లేదంటే కారణం ఏంటి? ప్రియ స్నేహితులరా, అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే ఈ మసకబారిన స్థితి నుంచి మనం బయటపడాలి. ఈ మసకబారిన స్థితిలో మనం ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు దేవుడు మనల్ని గమనించాడు, గద్దించాడు, కానీ ఆయన ఇంకా ఓర్చుకుంటున్నాడు. కాబట్టే నువ్వు నేను దేవుని సన్నిధిలో కూర్చుని ఈ హెచ్చరిక మాట మనం వినగలుగుతున్నాం. ఏంటో తెలుసా? ఆయన మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు మనల్ని చూసినప్పుడు ఆయనకి ఎలా ఉండుంటుంది? వద్దన్న పనిని బిడ్డ చేస్తేనే కోపం వచ్చి పెడేలు మనొకటి వేసేదాకా నీ కోపం చల్లారదే. కానీ ఎన్నిసార్లు దేవుడు మనల్ని చూస్తూ సహిస్తున్నాడో తెలుసా? నాకు ఒక మాట చదివినప్పుడు ఎంత ఒక్కసారి హృదయం కలచివేస్తుందంటే, ఒక్కసారి ఉలిక్కిపడ్డానంటే, తప్పు చేస్తున్న వాడిని చూస్తూ దేవుడు మౌనంగా ఉన్నాడంటే అది అసలు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉందో ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 38వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై
మనలను నశింప చేయక వారి దోషమును పరిహరించువాడు. అక్కడ దోషం ఉందన్న విషయం దేవునికి తెలుసు, దానిని పరిష్కరించువాడు తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు తన కోపమును అణుచుకున్నవాడు. నమ్మిన వారం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. పలుమార్లు కోపమును అణుచుకున్నవాడు, పలుమార్లు కోపాన్ని అణుచుకున్నాడు. ఏయ్ అంటాడు మళ్ళీ వెంటనే, సరేలే మనకు అర్థం కాక మనం అడిగామనుకోండి, ప్రభు ఇంతగా నన్ను ఎట్లా క్షమిస్తున్నావు, నువ్వు ఎట్లా ఓర్చుకోగలిగావు. కన్నీటితో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా అండి, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచు ఉన్నాను కనుక విడువక నీ ఎడల బాబా కృప చూపిస్తూ ఉన్నానంటాడు ఆయన. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే మన తప్పిదాలు దేవునికి తెలుసండి. తెలియకుండా ఆయన మౌనంగా ఉండలా, పలుమార్లు ఆయన కోపమును అణుచుకుంటున్నాడు. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనై తిని నిత్యమైన వాత్సల్యతతో నిన్ను మళ్ళీ నీకు మేలే చేయాలనుకుంటున్నానయ్యా. చ ఏం చేద్దాం మన బిడ్డల్ని. యశగ్రంథం 54:8 మాట్లాడుతున్న ఈ మాటను మనం జాగ్రత్తగా చూస్తే మహోద్రేకం కలిగింది నాకు, కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనయ్యాను కానీ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యాన్ని చూపించాలని ఆశపడతా ఉన్నాను. ప్రియ స్నేహితులరా, ఆయన వాత్సల్య చూపించేవాడు, ఆయన వాత్సల్యతను కుమ్మరించేవాడు, ఆయన ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడో తెలుసా. నేను అందుకే ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. జీవం కలిగిన దేవునితో స్నేహం చేస్తే నిజంగా నేను ఈ మాట చెప్తున్నాను మీ మనసులో గుర్తుపెట్టుకోండి, ఈ మాట చెప్తున్నాను మనసులో గుర్తుపెట్టుకోండి. నెలలో ఒక్క రోజైనా సరే మీరు వ్యక్తిగతంగా ఫాస్టింగ్ ఉండి ఒక్కరోజైనా కనీసం ఒక 12 గంటలైనా సరే దేవునికి సన్నిధిలో ఉపవాసం ఉండి, అయ్యా నేను నీ వాక్యపు వెలుగులో నన్ను నేను పరీక్షించుకుంటే నేను ఎలా ఉన్నానో నాకు బోధపడేలా చేయి అని ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో నెలకి ఒక్క రోజైనా మీరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మీ సమస్యల కోసం ప్రార్థన చేయొద్దు, మీ అప్పుల కోసం ప్రార్థన చేయొద్దు, మీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయొద్దు. మీరు చేయాల్సిందల్లా ఏంటి అనంటే కేవలం, అయ్యా నేను ఎలా ఉన్నాను, ఆయన వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకోవడం, సరిచూసుకోవడం, సరిచేసుకోవడం ఇది అవసరమని వాక్యం చెప్తా ఉంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న ఈ మాట, అయ్యా దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా, ఈ మసక బారిన స్థితి నుంచి మనలను వెలుపలకి తీసుకురావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ మసక బారిన స్థితి నుంచి ఎందుకు మనం బలహీనం అవుతున్నాం, ఎప్పుడైనా ఆలోచన చేశామా? అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ఈ ప్రయత్నాన్ని మనం చేస్తే నిజంగా ఎలాంటి స్థితిలో ఉన్న మనల్ని ఆయన ప్రేమించాడో తెలుసా. మీరు జాగ్రత్తగా చూడండి, రోమపత్రిక 5:10 అక్కడ వివరిస్తూ ఏమంటాడంటే మనము శత్రువులమై ఉండగా అని మాట్లాడతాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే అదే రోమపత్రిక 5:6-8 దాకా అక్కడ ఉన్నటువంటి ఆ మాటలు మనం జాగ్రత్తగా చూస్తే, ఒకటి మనం బలహీనులం అంటాడు, రెండవది మనం భక్తిహీనులం అంటాడు, మూడవది నీతిమంతులం కాదు అనీతిమంతులం మనం అంటాడు, నాలుగవది ఆ కారణం చేత మనము పాపులమై ఉన్నాం, ఐదవది ఉగ్రతకు పాత్రులుగా మనం ఉన్నాం. అందుకే 5:9 ఏముంటాడంటే ఆ ఉగ్రత నుంచి మనల్ని తప్పించడానికి ఆ కనికరం కలిగిన ప్రభు ఆశపడుతున్నాడు, ఆ ఉగ్రత నుంచి మనల్ని తప్పించడానికి. అందుకే మనం చేయాల్సిన పని ఏంటి అంటే దేవుని యొక్క పాదాల దగ్గర సమాధాన పడడానికి మన యొక్క అంతరంగాన్ని స్థిరపరచుకోవాలి. దేవుని యొక్క పాదాల దగ్గర నేను ఎట్లా ఉన్నాను? ప్రియ స్నేహితులరా, దేవుడు నిన్ను విడిచిపెట్టడానికో లేకపోతే నీ మీద తన కోపాన్ని వెళ్ళగక్కడానికో తన వాక్యం ద్వారా మాట్లాడండి.
నేను ఇందాక చెప్పినట్లు ఆధ్యాత్మికంగా మనలను మేల్కొల్పడానికి ప్రభు మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదించాలని. ఎందుకు అంటే నిన్ను దీవించాలి, నిన్ను భద్రపరచాలి. ఆయన యొక్క జీవం కలిగిన మాట నీ హృదయంలో నిలబడి ఉన్నది అని లోకానికి తెలియజేయడానికి ఆయన నిన్ను హెచ్చరిస్తాడు. నీ బ్రతుకులో ఉన్న ఉపద్రవాల్ని తొలగించడానికి, నీ మనస్సుకు కష్టం కలిగే అంశాలని నీకు దూరం చేయడానికి ప్రభు నిన్ను ఆత్మీయంగా మేల్కొల్పే ప్రయత్నం చేస్తాడు. ప్రియ స్నేహితులరా, దేవుని యొక్క తీరు, దేవుని యొక్క తత్వం ఏంటో తెలుసా? ఆఫ్ కోర్స్ మనల్ని పిలిచింది ఆ నిత్య ఆశీర్వాదం కొరకే, అనుమానం లేదు అందులో. కానీ ఆయన ఇహమందును పరమందును దీవించే దేవుడు, ఇహమందు పరమందు. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే ఈ లోకానుసారమైనటువంటి ఆ చిన్న చిన్న సమస్యల నుంచి నిన్ను ఎలా తప్పించాలో దేవునికి తెలుసు. నువ్వు దాని విషయం కలవరపడొద్దు. అయ్యా, నేను ప్రార్థనలో ఆ చల్లారిన స్థితి నుంచి తిరిగి నన్ను మేల్కొల్పు. పోరాటాలు ఉంటాయండి, ఒత్తిళ్ళుంటాయి, సమస్యలుంటాయి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే కనికరం కలిగిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఆ స్థితి నుంచి నువ్వు విడిపించబడాలి, ఆ స్థితి నుంచి నువ్వు బయటపడాలి, నువ్వు అధిగమించాలి. అందుకే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు కదా, పౌలు భక్తుడు మొదటి కొరింథీ పత్రిక 9:24-25 ఒకసారి మనం చదివితే, పందెపు రంగమందు పరిగెత్తువారు అందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందునని నీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తండి అంటూ ఇక్కడ ఇంకో మాట ఏమంటాడంటే, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు. ముందేం చెప్పాడో తెలుసా అండి? ఇది పరుగు పందెం జీవితం అంటే అని అన్నాడు. రెండోది ఏమంటున్నాడు తెలుసా అండి? నువ్వు బహుమానం పొందేలా పరిగెత్తు అని అంటాడు. మూడోది ఏం మాట్లాడుతున్నాడు తెలుసా అండి? ఈ పరుగు పందెం అంటేనే ఇందులో పోరాటం ఉంటుంది అంటాడు. అందుకే పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండాలి. లోకంలో ఉన్నవారు క్షయమయ్యే కిరీటాన్ని పొందడానికి మనమైతే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. అక్షయ కిరీటాన్ని పొందడానికి మనం ప్రయాసపడుతున్నాం, మన ప్రయత్నాన్ని ప్రారంభించాం, మన పరుగు ప్రారంభించాం. అందుకే ఈ మసక బారిన ఆత్మీయ మత్తు నుండి, ఆ దుస్థితి నుంచి, దురవస్థ నుంచి మనం మేల్కోవాలి. నిన్న ఒక మాట చూసాంగా మనం, నిన్న రాత్రి ఒక మాట చూసాంగా, ఎఫెసీ పత్రిక 5:14 అక్కడ మాట్లాడుతున్న మాట మరొకసారి మనం చూస్తే, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించాలనుకుంటున్నాడు. ఎందుకు అంటే నువ్వు వెలుగు, నీ జీవితం మసకబారడాన్ని దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ బలహీనత మన బ్రతుకులో ఉంటే, ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు మన జీవితంలో ఉంటే, ఆయన మనల్ని ఆత్మీయంగా మేల్కొల్పి తిరిగి ఆ యొక్క వెలుగు నీ మీద ప్రసరించేలా చేస్తాడు. అందుకే క్రీస్తు నీ మీద ప్రకాశించాలని ఆశపడతా ఉన్నాడు. ఒకప్పటి ప్రార్థన, ఒకప్పటి ఆశ, ఒకప్పటి ఆత్మీయ దప్పిక, ఒకప్పటి ఆత్మీయ ఆకలి, వాక్యాన్ని గూర్చిన తృష్ణ, తపన మళ్ళీ నీ గుండెల్లో పెట్టి ఆ కనికరం కలిగిన ప్రభు నీ జీవితంలో నిన్ను సంతృప్తికరమైన స్థితిలోకి మళ్ళించాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే మన జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం పోరాడవలసిన వారమై ఉన్నాం. మనం పోరాడితే తప్ప మనం గెలవలేం. జీవితంలో పోరాటం ఉంది, నిజమే. నీ పోరాటాల్లో నువ్వు గెలవాలంటే సూత్రం ఏంటండి? ఇందాక యాకోబు చెప్పిన మాట మనం చూసాం, మీరు దేవునికి లోబడి ఉండండి, అప్పుడు మీరు అపవాదిని ఎదిరించగలుగుతారు. ఒకవేళ అపవాదిని ఎదిరించాల్సిన అవసరం వస్తే వెంటనే ఆ యుద్ధాన్ని ప్రకటించొద్దు. ముందు ఇంటర్నల్గా మీ హృదయాన్ని పరీక్షించుకోండి. మీ గుండె లోతుల్లో దేవునికి ఇంకా ఏ విషయంలో నేను లోబడలేకపోతున్నాను, ఏ విషయంలో నేను లొంగడం లేదు, ఏ విషయంలో నేను దేవునికి విధేయత చూపించడం లేదు అని ఒక్కసారి మీ మనసుల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి.
అది పూర్తయిన వెంటనే అప్పుడు మీరు దేవునికి విధేయులైన తర్వాత దేవుడు ఒక సంకేతాన్ని మీకు ఇస్తాడు. అప్పుడు అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అందుకే జీవితంలో ఉండేటువంటి యొక్క పరుగు పందెంలో, విశ్వాసపు పరుగు పందెంలో ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి. కొన్నిసార్లు గెలుపు ఉంటుంది, కొన్నిసార్లు ఓటమి ఉంటుంది, కొన్నిసార్లు వెనక్కి నెట్టివేయబడతాం, కొన్నిసార్లు తడబడతాం, కొన్నిసార్లు పడతాం, మరికొన్నిసార్లు లేస్తాం. కానీ నీ లక్ష్యం ఏంటంటే అక్షయ కిరీటాన్ని పొందేంత వరకు కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయవద్దు అని వాక్యం చెప్తా ఉంది. ప్రియ స్నేహితులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే గెలవాలండి. బ్రతుకులో గెలవడం ద్వారా జీవితంలో కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? మీరు వెలుగు సంబంధులు కదా, అయితే ఈ విషయాన్ని వినండి అంటాడు. వెలుగు సంబంధులు ఏ విషయాన్ని వినాలి? మీరు గెలవాలన్న సత్యం తెలుసుకోవాలి. మీరు వెలుగు సంబంధులు గెలిస్తే, అంటే జయిస్తే మీకు కలిగే ప్రతిఫలం ఏంటి? నెంబర్ వన్, ఆత్మీయ జీవితంలో పోరాటానికి నిజంగా నడుం కట్టుకున్న వారి యొక్క బ్రతుకులు ఎట్లా ఉంటాయో తెలుసా? దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు ఫలించాలి అని నిర్ణయించుకున్న జీవితాలు ఎట్లా ఉంటాయో తెలుసా? నెంబర్ వన్, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, చెవి కలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినునుగాక ఏం చేయాలంట? గెలిచేవాడు తప్పకుండా ఏం చేస్తాడు? ఆత్మ సంఘంతో చెప్పే మాటను ఆత్మ సంబంధమైన చెవి గలవాడు వింటాడు. అలా విన్నవాడు గెలిచే ఆ తాపత్రయాన్ని కలిగి ఉంటాడు. నిజంగా ఆ గెలిచిన వాడు ఏం సంపాదిస్తాడో తెలుసా? జయించువానికి దేవుని పరదయస్సులో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిస్తాను. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ఏమండి జీవ వృక్ష ఫలములు? మీకు ఆ విషయం తెలుసా? ఆదాము ఏది పొందుకోకుండా ఏదేను తోట నుండి గెంటివేయబడ్డాడో, ఆదాముకి ఇప్పుడు అన్నీ తెలిసిపోయాయి, మళ్ళీ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములు తింటాడేమో అని అనుకుని ఆ యొక్క తోటలో నుండి, ఏదేను తోటలో నుండి గెంటివేయబడ్డాడు. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే ఆదాం దగ్గర కోల్పోయినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మళ్ళీ మనం ఆ జీవ వృక్ష ఫలాల్ని పొందడానికి మనకి అర్హత ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు గెలవగలిగినప్పుడు. నీ ఆశను గెలవాలి. నీ యొక్క ఆశ మాత్రమే కాదండి, ఇంకా ప్రమాదకరమైనది ఏంటి అంటే నీ ఆవేశాన్ని గెలవాలి. ఇంకా ప్రమాదకరమైనది ఏంటి అంటే నిరాశను గెలవాలి. చాలామంది ఊరికే కృంగిపోతారండి, ఊరికే కుమిలిపోతారు. నువ్వు పోరాటంలో ఉన్నావు, నువ్వు పందిపు రంగంలో ఉన్నావు, ఏదో జరిగిపోతుందని ఎందుకు అనుకుంటావు? ఇవన్నీ నీ జీవితంలో భాగమని నీకు తెలియదా? ఎన్ని సమస్యల నుంచి దేవుడు నిన్ను తప్పించాడు? ఎన్నిసార్లు దేవుడు ఆ యొక్క ఇబ్బందికరమైన సాతాను యొక్క ఉచ్చుల నుంచి నిన్ను విమోచించాడు, విడిపించాడు? అందుకే నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే ఈ పరుగు పందెంలో భూమి మీద ఉన్నంత వరకు కూడా ఒకటి దేవునికి లోబడాలి, రెండవది నిరంతరం పరిగెత్తడానికి గెలవడానికి సాధన చేయాలి. అందుకే మొట్టమొదట ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెప్తున్న మాట జయించువానికి, చదవండి మళ్ళీ ఆ మాటని, దేవుని పరదయస్సులో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిస్తాను. ఇది జయించేవానికి దేవుడిచ్చే బహుమానం. రెండవది ఏంటో తెలుసా అండి? అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూసినట్లయితే, జయించువాడు అలాగూ తెల్లని వస్త్రములను ధరించుకును, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను, ఆయన దూతల ఎదుటను
అతని పేరు ఒప్పుకుంటాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. అయ్యా మీరు వెలుగు సంబంధులు, దేవుడు ఎందుకు ఈ ప్రామిస్ చేస్తున్నాడో తెలుసా? జీవ వృక్ష ఫలాలు ఇస్తానని ఒక ప్రామిస్ చేశాడు, రెండవది ఇంకో ప్రామిస్ ఏంటో తెలుసా? జీవ గ్రంథం నుండి నీ పేరు ఎంత మాత్రము తుడిచివేయబడదని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు వెలుగు సంబంధివి, నీ జీవితంలో చీకటి ఎక్కడ కనబడకుండా నువ్వు జాగ్రత్త పడు. నీ బ్రతుకులో ఆ చీకటి క్రియలు కనబడకుండా నువ్వు జాగ్రత్త పడు. మూడవది ఇంకొక విషయాన్ని కూడా, నువ్వు జయ జీవితాన్ని కలిగి ఉండాలి. నువ్వు ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా నిలిచేలా ఫలించేలా వృద్ధి చెందేలా దేవుడు నిన్ను ఎందుకు హెచ్చరిస్తున్నాడో తెలుసా? నువ్వు ఫలించాలి. ఈ మూడవ ఆశీర్వాదాన్ని కూడా పొందాలి. ఏంటది? ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 2:11 ఒకసారి మనం చదువుకున్నట్లయితే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దామా ఒకసారి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? నువ్వు నిలవాలి, నువ్వు గెలవాలి, నువ్వు జయించాలి. ఎందుకు చెప్తున్నాడు అంటే, రెండవ మరణము వల్ల నీకు ఏ హానియు కలగకుండా ఉండడం కోసం దేవుడు నిన్ను గెలవమని చెప్తున్నాడు. రెండవ మరణం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, రెండవ మరణం అంటే అది అగ్నిగుండము, నిత్య నరకము అని మనం చూస్తాం. ఎందుకు అగ్నిగుండంలో ఒకడు పడవేయబడతాడు అంటే, ఎవని పేరైతే జీవ గ్రంథమందున్నట్టు కనబడదో వాడు మండుచున్న అగ్ని గుండములో వేయబడతాడు అని వాక్యం చెప్తా ఉంది. ప్రియ స్నేహితులరా, అందుకే జాగ్రత్తగా అర్థం చేసి చదవండి ఒకసారి, లేకపోతే ఈ మాటని. ప్రకటన గ్రంథం 20:14 మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును, ఈ అగ్నిగుండము రెండవ మరణము, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడకపోతే వాడి అగ్నిగుండంలో పడవేయబడతాడు. బా 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 బా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఆ అగ్నిగుండం నరకాన్ని సూచిస్తూ ఉంది. నరకంలో పడడం రెండవ మరణం అని సూచిస్తూ ఉంది. రెండవ మరణం అంటే అక్కడ చచ్చిపోతామని కాదు, చచ్చిన స్థితిలో నిరంతరం కాలుతూనే ఉంటాం. ఆ ప్రాణము పోదు, ఈ యాతన ఆగదు. అందుకే వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయ్యా చీకటిలో నుంచి మీరు బయటకు వచ్చేసారుగా, మళ్ళీ ఎందుకు రాజీ పడుతున్నారు? మళ్ళీ ఎందుకు వెనక తట్టు చూస్తున్నారు? ఎందుకు విడిచి వచ్చిన వాటితో స్నేహం చేస్తున్నారు? అది పాత స్థితి, దాని జోలికి వెళ్ళొద్దు. మీరు ఇప్పుడు వెలుగు సంబంధులు, మీరిప్పుడు వెలుగు, మీరు వెలుగు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, జీవితంలో బ్రతుకుతున్నప్పుడు పోరాటాలు ఉంటాయండి, శారీరకమైనటువంటి ఉపద్రవాలు ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఉంటాయి, జీవితంలో రకరకాలైనటువంటి ఈ ఒత్తిళ్ళు ఉంటాయి, వాటితో నువ్వు పోరాడుతున్నావు. ఈ జీవితం ఒక పోరాటం. ఈ పోరాటంలో నువ్వు నమ్మకంగా ప్రయాణం చేస్తూ ఎక్కడిదాకా ప్రయాణం చేయాలంటే బహుమానం పొందేంతగా. ఎవరికి బహుమానం దక్కుతుంది? గెలిచిన వానికి. అందుకే నీ బ్రతుకులో ఒత్తిళ్లను తట్టుకొని నిలవగలిగే ఆ సత్తువ నీ మోకాళ్లకున్నప్పుడు, నీ ప్రార్థన చేసే ఆ పెదవులకు ఉన్నప్పుడు, నీ అంతరంగం దేవుని యొక్క వాక్యం చేత నింపబడ్డప్పుడు, నీ మనసు దేవుని వాక్యం చేత అది మండించబడ్డప్పుడు, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను, కృప కలిగిన దేవుని సన్నిధిలో నువ్వు గెలిచిన వ్యక్తి అవుతావు. నువ్వు గెలిస్తే రెండవ మరణం వల్ల ఏ హాని నీకు కలుగదు అని వాక్యం చెప్తా ఉంది. ఎందుకు దేవుడు ఇంత హెచ్చరిస్తున్నాడు అర్థమవుతుందండి? ఎందుకు ఇంత హెచ్చరిక చేస్తున్నాడో మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను, నాకు ఒక మాట అర్థం కాలేదండి, నాకు ఒక మాట నా వల్ల కాల. నేను ప్రకటన గ్రంథాన్ని బైబిల్ కాలేజీలో ఒకసారి నేను బోధిస్తూ ఉన్నప్పుడు, నాకు ఒక మాట దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని వివరించడానికి నా తర్పిదు చాలా, నా జ్ఞానం చాలా, నా ఆలోచన శక్తి చాలా.
ఏంటి అంటే, అయ్యా గెలిచిన వానికి నేను ఫలాన్ని ఇవ్వబోతున్నాను అని ప్రభు చెప్పాడు. ఇప్పుడు దాకా చెప్పాడుగా, ఒకటి ఆయన గెలిచిన వానికి జీవ వృక్ష ఫలాల్ని భుజింపనిస్తాను అన్నాడు. రెండవది జయించిన వానికి జీవ గ్రంథమందు ఆ పేరు ఎప్పుడూ చెరపడానికి వీల్లేనట్లుగా ఆ పేరుని ఆయన స్థిరపరుస్తానన్నాడు. దేవుని ఎదుట, దేవదూతల ఎదుట మన పేరు ఒప్పుకుంటానన్నాడు. మూడవది ఏంటో తెలుసా? రెండవ మరణం ద్వారా తన పిల్లలకి ఎలాంటి హాని ఉండదు. ఎందుకు అంటే వారు జయించారు. ఆ తర్వాత నాలుగో విషయం చెప్పినప్పుడు నా స్థాయి చాలా. ఏంటి అనంటే, అదే ప్రకటన గ్రంథం 3:21 ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఒకసారి నేను దేవుణ్ణి స్తుతించడం తప్ప నేను ఇంకేం చేయలేకపోయాను ఆ టైంలో. అయ్యా ఇది వివరించడానికి నా మానవ జ్ఞానం చాలదు అనిపించింది. నేను జయించి నేను నిజంగా ఎలా తండ్రి సింహాసనం మీద కూర్చున్నానో అలాగే జయించిన వానికి నాతో కూడా సింహాసనం మీద కూర్చునే ఆ ఆధిక్యత నేను ఇస్తాను అన్నాడు. ఏం చెప్పాలి దీని గురించి? ఏమండి, ఎందుకు వెలుగు సంబంధులుగా బ్రతకాలో తెలుసా? కొన్నిసార్లు రక్షించబడిన వారి యొక్క జీవితాల్లో నిందలు వస్తాయి, ఓర్చుకోవాలి. కొన్నిసార్లు ముఖం మీదే మాట్లాడే పరిస్థితులు వస్తాయి, ఓర్చుకోవాలి, సహించాలి. ఎందుకు అంటే నేను నాతో పోట్లాడే వారితో గెలుస్తున్నానా ఓడిపోతున్నానా అన్నది కాదు రెజ్లింగ్. నేను ఆ మాట విన్నప్పుడు ఉద్రేకానికి లోనవుతున్న నా మనసుని నేను గెలవగలుగుతున్నానా ఓడిపోతున్నానా అన్నదే అసలైన రెజ్లింగ్. అందుకే నా మనసును, నా భావోద్రేకాల్ని, నా ఆశలని, నా ఆలోచనలను, నా యొక్క అభిప్రాయాల్ని నేను గెలవాలి, నేను గెలవాలి. అందుకే గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది మొలకెత్తదు. అందుకే కొన్నిసార్లు మనల్ని మనం చంపుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, నువ్వు గెలవగలిగిన దినాన్న ఆ క్రీస్తుతో కూడా ఆ నిజంగా ఆ సింహాసనం ముందు కూర్చుండే ఆ ఆశీర్వాదకరమైన స్థితి. దాన్ని నిజంగా ఎలా వర్ణించాలి అంటే, అది వర్ణించటం మన వల్ల కాదు, కానీ దేవుని కృపను బట్టి అక్కడికి వెళ్ళాక ప్రత్యక్షంగా చూడడమే. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? ఎందుకు నువ్వు వెలుగు సంబంధివి అని వాక్యం చెప్తా ఉందో తెలుసా? నువ్వు వెలుగు సంబంధి ఉన్న స్టేజీ దాటి నువ్వు వెలుగు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉందో తెలుసా? నువ్వు గెలిచిన స్థితి, ఆ జయ జీవితాన్ని నీ బ్రతుకులో నువ్వు కలిగి ఉండాలి. ఆ జయ జీవితాన్ని నీ బ్రతుకులో నువ్వు కలిగి ఉంటే ఆ కనికరం కలిగిన దేవుడు, ఒకటి జీవవృక్ష ఫలాలనిస్తాడు, రెండవది జీవ గ్రంథంలో నీ పేరు శాశ్వతంగా లిఖిస్తాడు, మూడవది రెండవ మరణం వల్ల నీకు హాని కలగకుండా కాపాడతాడు, నాలుగవది ఆయన సింహాసనం మీద ఆయనతో కూడా కలిసి ఆయన సింహాసనం మీద కూర్చునే ఆ భాగ్యమనిస్తాడు. ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. అయ్యా నువ్వు వెలుగు సంబంధం మర్చిపోవద్దు. కోపం వస్తే నీ వాక్యాన్ని మర్చిపోతావు, ఏదన్నా ఆకర్షణ నీ మనసును లొంగదీసుకుంటే వాక్యాన్ని పక్కన పెట్టేస్తావు, ఏదైనా ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం అక్కడుంటే ఆవేశంలో నీ నోరు స్లిప్ అయిపోతుంటావు, ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా పొరపాట్లు జరిగితే నువ్వు ఇతరులను క్షమించలేని పరిస్థితిలో అలాగే ఉండిపోతావు. కొన్నిసార్లు నిన్ను ఏదైనా సరే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఛాలెంజ్ చేస్తే తాత్కాలికమైన ప్రయోజనం కోసం నువ్వు రాజీ పడిపోతూ ఉంటావు. నువ్వు దేవుని వాగ్దానాన్ని ఇప్పుడు స్వతంత్రించుకుంటావు? ఎందుకు వెలుగు, మీరు లోకానికి వెలుగు అని ఎందుకు దేవుడు చెప్తున్నాడు అనంటే, నిన్ను ఆయనతో కూడా తన సింహాసన ముందు కూర్చుండబెట్టాలని ఆశపడతా ఉన్నాడు. ప్రియ స్నేహితులరా, అందుకే మన జీవితాలు ఎలా ఉండాలి, మన జీవితాలు ఎలా ఆ దేవుని యొక్క కృపను బట్టి ఎట్లా ముందుకు సాగాలి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా?
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే 10వ వచనం, కనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? నువ్వు చేసే ప్రతిదాన్ని నువ్వు పరీక్షించాలి, నువ్వు మాట్లాడే ప్రతిదాన్ని నువ్వు పరీక్షించాలి, నువ్వు ఆశపడే ప్రతిదాన్ని నువ్వు పరీక్షించాలి, నువ్వు నిర్ణయం తీసుకోబోయే ముందు పరీక్షించాలి, నువ్వు అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఏది ప్రీతికరమైందో, దేవునికి అయిష్టమైందో పరీక్షించి ఆ పరీక్షించిన దానికి తగినట్లుగా నువ్వు ఆయనకు ప్రీతికరమైన దాన్ని మాత్రమే చేయడానికి నీ మనసును అలవరుచుకోవాలి. ప్రియ స్నేహితులరా, నేను ఒక మాట నీ గమనానికి నేను తీసుకొస్తా ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వెలుగు సంబంధివి అనుకుంటున్నావా? నమ్మగలుగుతున్నావా? నువ్వు వెలుగువు, నువ్వు నమ్ముతున్నావా? దేవుని యొక్క జీవం కలిగిన మాట నీ మనసును తాకింది సత్యమే అయితే నీ జీవితంలో ఎదురయ్యేటువంటి పోరాటాలని ఎదుర్కోవడానికి, నిలదొక్కుకోవడానికి, నువ్వు నిలిచి ఫలించడానికి నువ్వు పౌరుషం కలుగున్నావా? ప్రియ స్నేహితులారా, వాక్యం చెప్తా ఉంది దేవునికి ఏది ప్రీతికరమైందో కనీసం ఇప్పటి నుంచే నేను దాన్ని చేయి. దేవునికి ఏది ప్రీతికరమైందో దాన్ని ఇప్పటి నుంచి చేయడానికి నీ నడుం కట్టుకో. ఏది నిన్ను దేవుని కృపకు దూరం చేస్తుందో దాన్ని అధిగమించడానికి ప్రయత్నించు. ఈ సవాలును స్వీకరిస్తే, నువ్వు ఈ పరుగు పందెంలో నిలబడాలని నువ్వు అనుకుంటే, ఈ పరుగు పందెంలో నువ్వు గెలవాలని అనుకుంటే, దేవుని కోసం సవాలుకరంగా నిలిచి ఉండాలని ఒకవేళ నువ్వు అనుకుంటే, దేవాయిక నుండి నీకు ప్రీతికరమైందే నేను చేస్తానని ఒక్క ఒప్పందం దేవుని సన్నిధిలో చేసుకుందామా? గెలవకపోతే జీవవృక్ష ఫలం లేదు, గెలవకపోతే జీవ గ్రంథంలో మన పేరుండదు, గెలవకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ 2వ మరణం నుండి మనల్ని తప్పించగలిగిన వారు లేరు. నువ్వు గెలవకపోతే ఆ యేసు యొక్క సింహాసనంతో సరిసమానంగా ఆయనతో కూడా కలిసి కూర్చుండే ఆ భాగ్యం మనకు లేదు. ఈ విషయాన్ని గమనించండి. అవన్నీ లేకపోతే పోయిందండి. అవి లేవు అంటే అర్థం ఏంటంటే మనం నెక్స్ట్ ప్లేస్ నిత్య నరకాగ్ని. ఆ కనికరం కలిగిన దేవుడు మన జీవితాల్లో మనం ప్రేమిస్తూ ప్రేరేపిస్తూ ఆత్మ సంబంధమైన మేల్కొల్పుకు మనల్ని ఆ లేపుతున్నటువంటి ఆ కనికరం కలిగిన దేవుని మాట ఒకసారి మనం అర్థం చేసుకుందాం. దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకుందాం. అయ్యా నీకు ప్రీతికరమైంది నేను చేస్తాను, ఒక ఒప్పందం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మన హృదయం తెరిచి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి మనం ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుని సన్నిధిలో నువ్వు వెలుగు, ఒకప్పుడు చీకటి, అప్పుడు నీ జీవితంలో ఒడిదుడుకులుంటే దేవుడు క్షమించాడు, ఇప్పుడు నువ్వు వెలుగు. ఆయన సారి మీద పెట్టి నీకు ఒక రూపాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకా చేతుల్లో నుంచి విడిలిపోవడానికి నువ్వెందుకు ప్రయత్నిస్తావు? ఆయన నిన్ను మంచి స్థితిలోనికి, క్షేమకరమైన స్థితిలోకి నడిపిస్తూ ఉన్నాడు, నువ్వెందుకు తప్పిపోతావు? ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. అయ్యా నీ వాక్యం సెలవిస్తున్నా ఆ సత్యానికి నేను లోబడతాను ప్రభువా. నీకేది ప్రీతికరమైందో దానికి తగినట్లుగా నేను బ్రతుకుతానయ్యా. ఒక్కసారి మనం దేవుని సన్నిధిలో మనం తీర్మానం తీసుకుందామా? ఒక్కసారి ఒక మంచి నిర్ణయం తీసుకుందామా? మసక బారిన స్థితి ఒకవేళ మన బ్రతుకులో ఉందేమో, మసక బారిన స్థితి, చీకటిలో ఉన్న మన స్థితిని మనం చూసాం. వెలగడం మన విధి అని నేర్చుకున్నాం. మసక బారిన మన స్థితి, మన పరిస్థితి, దేవుని మాట వినలేక, దేవుని యొక్క హెచ్చరికకు లోబడక ఎన్నోసార్లు దేవుని మనసును మనం నొప్పించామేమో.
ఈరోజు ఉదయకాల సమయంలో ఒక్కసారి మన హృదయం తెరిచి దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపంతో వేడుకుందాం. అయ్యా, ఇక నుంచి నీకు ప్రీతికరమైంది నేను చేస్తాను ప్రభు అని ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడ మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రభు. ఘనుడా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, మహాఘనుడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభు. నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించారు అయ్యా, మేము వెలుగుగా ఎందుకు చేయబడ్డామో మేము తెలుసుకుంటున్నాం మా ప్రభు. అయ్యా, ఆ చీకటి నుండి మేము తప్పించబడకపోతే నిత్య నరకాగ్నే మా గమ్యమై ఉండేది. మీరు మమ్మల్ని వెలుగుగా చేశారు అయ్యా, వెలుగుగా చేయబడిన మేము ఈ లోకంలో ఆదర్శప్రాయంగా బ్రతకాలని మీరు సెలవిచ్చారు. దేవ, మసకబారిన స్థితి మా జీవితాల్లో మాకు ప్రమాదకరమని హెచ్చరించారు మా ప్రభు. నీ కోసం మేము వెలుగుదుముగాక, నీ కొరకు మేము ఫలించుదుముగాక, నీ కొరకు ప్రజ్వలించుదుముగాక. అయ్యా, నీ వాక్యానుసారంగా బ్రతికే ఆ ఆత్మ సంబంధమైన ఆశ మా బ్రతుకుల్లో ఉంచండి. నీకు ఏది ప్రీతికరమైందో దానికి తగినట్లు మేము బ్రతకడానికి సహాయం చేయండి. అయ్యా, ఇంకా నీ తీర్పు మా ఒడిలో పడక మునుపేనా తండ్రి. అయ్యా, ఇంకా మేము సజీవులుగా ఉండగానే, మేము ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి అయ్యా ఇంకా సమయం ఉండగానే మా ప్రభు, ఈ క్షణమందే నాయన మా మనసులో ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉన్నాం మా ప్రభు. నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి ప్రతిష్ఠించుకుంటున్నాం మా ప్రభు, నీకు స్తోత్రాలు. అయ్యా, మీరే కృప చూపించండి అయ్యా. అతనినైనా ఈ లోకం ఒక పోరాటమని, ఇది ఒక పరుగు పందెమని మీరు చెప్పారు ప్రభు. ఈ పందెంలో మేము గెలవడానికి అయ్యా మీరు ఇచ్చినటువంటి హెచ్చరికలకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభు. అయ్యా, జయించిన వానికి జీవ వృక్ష ఫలములను ఇస్తానని మీరు చెప్పారు. అయ్యా, అతనిడైన జయించిన వానికి నా తండ్రి జీవ గ్రంథంలో మా పేరు లిఖిస్తానని మీరు చెప్పారు. అయ్యా, జయించిన వానికి రెండవ మరణం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని మీరు చెప్పారు. జయించిన వానికి సింహాసనం ఇస్తానని మీరు ప్రమాణం చేశారు. అయ్యా, నీకు ప్రీతికరమైంది మేం చేయుదుముగాక, నీ వాగ్దానములను దక్కించుకుందుముగాక. అయ్యా, అతని మా ఆత్మీయ జీవితాలు మేము ప్రక్షాళన చేసుకొని నా తండ్రి అయ్యా నీకు లోబడి అపవాదిని ఎదిరించి మేము నిలవడానికి శక్తినిమ్మని, దీవించమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం
చేతులన్నిటినీ మార్చువాడ, జీవితాలన్నిటినీ కట్టువాడ, స్థితిగతులన్నిటినీ మార్చువాడ, జీవితాలన్నిటినీ కట్టువాడ. శాంతి చీకటి